हाय फ्रेंड्स वेलकम टू विक्रम विहारी चैनल फ्रेंड्स मन वर की भद्राचलम नीचे 30 किलोमीटर्स दूर में उ पर्णशाल दूम पर्णशाल वेसर की सीतम्म वार चीर आरेक प्रदेश कदा का दाख संबंध इंकोट इकड़ोर की अंटे पर्णशाल अंदर की गुर्तचे वनवास रामलवार पाक वेसको इकड़े उ चला रोजल चला ने गड़पार इकड़े सो दाख संबंधी गुर्त लेडी गुर्त अवी आलरे मैं वीडियो तीसा का मल्ल पर्णशाल कॉन्सेप्ट रावणासुरुडि गारि योक्क चेल्लेलुंदि कदा शूर्पणख लक्ष्मण स्वामी वारु शूर्पणखकि चेवुलु मुक्कुलु कोसिंदि एक्कड कादु ई प्रदेशंलोने सो आ प्रदेशं चूपिंचडानिकि ई रोजु मनं वीडियोकि इक्कड दाका वच्चाम भद्राचलं दाका वच्चाम कानी ई प्लेस वच्चेसरिकि गोदावरी पक्कने उंटुंदि चाला अंटे चाला अंदंगा उंटुंदि प्लेस अंता वच्चेसरिकि ई रोजु कॉन्सेप्ट मोत्तं कूडा शूर्पणखकि अंटे मनं कूडा अक्क अंटे शूर्पणख अंटेने चिवर्ल अक्कने वस्तुंदन्नमाट शूर्पणखकि మొత్తం ఆ చెవులైతే ఏదైతే ఉన్నాయో ముక్కులు గాని అంటే శూర్పణఖ రాములు వారిని స్వామి వారిని ఇష్టపడతా ఉంటుంది కదా సీతమ్మ తల్లిని చంపేసి ఆవిడ ప్లేస్ లో ఈ శూర్పణఖ వద్దామని చూస్తుంది కానీ రాములు వారికి సీతమ్మ తల్లి అంటేనే చాలా ఇష్టం ఇవన్నీ చిన్న గొడవల వల్ల ఏందంటే లక్ష్మణుడు కోపం వచ్చి శూర్పణఖకి ముక్కు చెవులు కొట్టడం జరుగుతుంది ఆ ప్లేస్ యాస్టిజ్ గా ఉంది నా బ్యాక్ గ్రౌండ్ అక్కడ ఓ గాయ్స్ మొత్తం కాన్సెప్ట్ అయితే రెడీగా ఉంది నా బ్యాక్ గ్రౌండ్ కనబడుతుంది చూసారా చాలా దూరంగా రేకుల షెడ్ అక్కడ దాకా వెళ్ళాలి కింద మొత్తం కూడా వర్షాలకు పడి నీరు జలపాతం లాగా పారుతూ ఉంటుంది పైన సీతమ్మ తల్లి వారు ఆరవేసుకున్న చీరలు ఒక పక్క శూర్పణఖకి ముక్కు చెవులు కోసిన ప్రదేశం రెండు కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి ఓకే ఓకే గాయ్స్ మొత్తానికి ప్లేస్ కి స్పాట్ గా అయితే వచ్చాము ఎటు చూసినా గానీ అడవిలాగా ఉంటుంది ఇక్కడ ఒక నాలుగు షాపులు ఉంటాయి ఈ షాపుల మధ్యలో నుంచి వెళ్ళాలి సో అక్కడ బోర్డు కూడా ఉంటుంది కెమెరాలు వీడియోస్ నాట్ అలౌడ్ అని సో చాలా జాగృతగా ఇక్కడ మన వీడియో తీయాలి ఎందుకంటే ఇది మొత్తం కూడా కెమెరాలు నిషేధం ఎటు చూసినా నామాలతో చాలా బాగుంటుంది ప్లేస్ వచ్చేసరికి ఆ కనిపించే గుట్ట మీదే సీతమ్మ తల్లివారు బట్టలు ఆరబెట్టుకున్న ప్రదేశం అదిగోండి ఇది ఆ గుట్ట సో వర్షాలు పడితే మొత్తం మునిగిపోతుంది మన టైం బాగుంది వర్షాలు ఆగిపోయి కొంచెం చూడడానికి బాగుంది ఇప్పుడు అది మీకు చూపించడానికి సీతమ్మ తల్లివారు ఇక్కడ ప్లేస్ స్పాట్ మొత్తం కూడా ఇట్లా ఉంటుంది చూడండి ముందుకైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంది సో ఫ్రెండ్స్ రాములవారు సీతమ్మ తల్లి కోరిందని ఒక లేడీ జింకని చంపడం జరుగుతుంది కదా అంటే కారీచుడు అనే రాక్షసుడు లేడీ మాయలో అట్లా వస్తాడన్నమాట సో ఆ లేడీ జింకని చంపింది కూడా ఇక్కడే ఆ గుట్ట మీద సీతమ్మ తల్లి బట్టలు ఆరబెట్టిన ప్రదేశం అంటారు సో దాని మీద చీరలు కూడా ఉన్నాయి దగ్గర నుంచి చూపిస్తాను చీరలు ఆరబెట్టిన తర్వాత సీతమ్మ తల్లి ఒక చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది ఈ విశ్రాంతి తీసుకుంటూ బట్టలకు వెళ్ళి చూస్తూ ఉంటుంది ఎప్పుడు ఆ బట్టలు ఆరుతాయా ఎప్పుడు తీసుకుని వెళ్దామా అని చూసారా సో పర్ణశాల వస్తే ఈ ప్లేస్ చాలా ఫేమస్ కానీ ఇక్కడ ఒక పాట ఉంటుందంట కనీసం ఆ పాట 50 లక్షలకు పాడుకుంటారంట ఫ్రెండ్స్ అంటే వీడియోలు ఎవరు తీయకూడదు యూట్యూబ్లో ఎవరు అప్లోడ్ చేయకూడదు అనేది ఇక్కడ ఒక రూల్ కూడా ఉంది సో చూడండి ఎంత హెవీ కాస్ట్ కానీ ఇది చూడాలంటే చాలా అదృష్టం ఉండాలని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకంటే ఎప్పుడూ కూడా నీళ్ళల్లో మునిగిపోయి ఉంటుంది ఈ ప్రదేశం చాలా రేరుగా బయటపడుతుంది సో మనం టైం బాగుండి లక్కీగా ఈ వీడియో మనం తీయగలిగాము ఓకే కానీ ఇంకొక కాన్సెప్ట్ కూడా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ చీర అంటే సీతమ్మ తల్లి బట్టలు ఆరబెట్టుకున్న ప్రదేశమే కాకుండా రావణుడి యొక్క చెల్లి శూర్పణఖ లక్ష్మణ స్వామి వారు ముక్కు చెవులు కోశారు కదా కోపంతో అంటే ఆ ప్రదేశం కూడా ఇక్కడే ఉంది అక్కడ కూడా తీసుకెళ్తాను సో మీరు కొంచెం ఈ ప్లేస్ని అబ్జర్వ్ చేయండి మంచిగా చూస్తూ ఎంజాయ్ చేయండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూపించలేము ఈ ప్లేసు చూసారుగా ఇటు చూసిన అడవి ఒక చిన్న వాగు పక్కనే ఒక గుట్ట సీతమ్మ తల్లివారు విశ్రాంతి తీసుకున్నట్టు మామూలుగా ఇదంతా ఒక అడవి ఫారెస్ట్ ఏరియా అంతకుముందు ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ డెవలప్ అయింది ఊరి పేరు వచ్చేసరికి పర్ణశాల అంటారు ఫ్రెండ్స్ వచ్చేసరికి భద్రాచలం నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది చూడండి ఆ ఫోటోలో ఉన్న కాళ్ళు ఎవరో కాదు గుర్తులు అక్కడ ఉంటాయి శూర్పణఖ అవి అన్నమాట ఓకే అసలైన వీడియో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సెకండ్ వన్ అసలు రాములు వారు అంటే ఇక్కడ వనవాసం చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే శూర్పణఖ రాములు వారి మీద ఇష్టం పెరిగిపోయింది అనమాట సీతమ్మ తల్లిని చంపేసి ఆ ప్లేస్లోకి శూర్పణఖ వద్దామని చూస్తుంది అంటే రావణాసురుడి యొక్క చెల్లి రాములు వారంటే చాలా ఇష్టం కానీ
ఆల్రెడీ రాముల వారికి పెళ్లి అయిపోయింది కాబట్టి ఒప్పుకోరు. ఒప్పుకోకపోయేసరికి సీతమ్మ తల్లిని చంపేద్దాం అనుకుంటున్నప్పుడు లక్ష్మణ స్వామి వారు ఏంటంటే అడ్డు వెళ్ళి ఆయన చేతిలో ఉన్న కత్తితో ఈ యొక్క స్వర్ణకాయ చెవులు ముక్కు కోసేస్తాడనమాట. ఆ బాధతో వెళ్ళి రావణాసుడి దగ్గర మొరబెట్టుకుంటుంది, అంటే అన్న దగ్గర, ఇట్లా నా చెవులు ముక్కులు ఇట్లా కోసేశారు లక్ష్మణ స్వామి వారిని. అప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది. ఈ రామాయణం మొత్తం వల్ల జరిగింది సీత వల్ల అనుకుంటారు, కానీ తప్పు ఫ్రెండ్స్. ఈ రామాయణం జరిగింది శూర్పణఖ వల్ల అంట. ఆల్రెడీ మనకి ఆర్జీవీ గారు కూడా కన్ఫర్మ్ చేశారు ఒక ఇంటర్వ్యూలో, గుర్తుపెట్టుకోండి. ఈ ప్లేస్లోనే శూర్పణఖకి చెవులు ముక్కు కోసేసింది. సో ఇక్కడ ఒక ఆచారం ఉంది, ఎడం చేతితో రెండు రాళ్ళు తీసుకొని మన మీద నుంచి పైకి విసిరేయాలంట. నా వెనకాలన్న గుట్ట మొత్తం కూడా అదే. అంటే ఎంతమంది వచ్చి విసిరేసారో చూడండి, నేను కూడా ఫాలో అవుతున్నాను, ఒకసారి గమనించండి మీరు కూడా. నేను రెండు సార్లు చేశాను. కాకపోతే ఒకప్పుడు నా వెనకాల రాళ్ళ గుట్ట సందులో ఒక చెట్టు ఉండేదంట, ఆ చెట్టుకి రాళ్ళు విసిరేస్తే రక్తం కారుతూ ఉండేదనేది ఇక్కడ ఆచారం ఉంది. కానీ ఆ చెట్టు ఇప్పుడు లేదు, కనుమరుగైపోయింది. గైస్ చూసారు కదా, చాలా అంటే చాలా మంచి వీడియో, చాలా రేర్ వీడియో. యూట్యూబ్లో కూడా ఇక్కడ ఆల్రెడీ కెమెరాలు కూడా ఎలా లేవు. చాలా రిస్క్ చేసి అడిగి మనం చాలా ఓపికతో ఈ వీడియో మొత్తం కూడా కవర్ చేశాము. ఇప్పుడు చాలా టైం పట్టింది, ఎందుకంటే ఇప్పుడుదాకా యూట్యూబ్లో ఈ వీడియో లేదు. పర్ణశాలకు సంబంధించిన వీడియోలు, భద్రాచలానికి సంబంధించిన వీడియోలు ఉన్నాయి, కానీ ఈ యొక్క శూర్పణఖకు సంబంధించిన ముక్కు చెవులు కోసిన వీడియోలు అయితే లేవు. కానీ బయట ఇంతకుముందు మహారాష్ట్ర అటు సైడు అంటే కోసింది, ఇక్కడ పడేసిన భాగాలు అయితే వేరే కెళ్ళి వెళ్ళి పడ్డాయన్నమాట. సో ఆ ప్రదేశాన్ని చూపించాను కదా, చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా ఇక్కడ ఆచారాలు కొన్ని పాటించాను, మీరు కూడా చూశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, వీడియో అందరికి నచ్చింది కాబట్టి కొత్తలో అయితే చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొడతాం, మర్చిపోతే లైక్ కొట్టండి, కానీ ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఓకే, ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ విక్రమ్ గారు.